హలో ఆల్, వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఎమ్మెల్సీ ఓటింగ్ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో అదేంటంటే, రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ఎమ్మెల్సీ ఓటర్కి సంబంధించిన లిస్ట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క వీడియో ద్వారా, సో మీరు ఎవరైతే ఎమ్మెల్సీ ఓటింగ్ కోసం అప్లై చేసుకున్న ఓటర్స్ ఉన్నారో, సో మీరు ఎమ్మెల్సీ ఓటింగ్ లిస్ట్లో ఉన్నారా లేదా అని అయితే తెలుసుకోవచ్చు. సో దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ముందుగా ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ వచ్చేసి మన యొక్క కాన్స్టిట్యూషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు డిస్ట్రిక్ట్ చూస్ చేసుకోవాలి. తర్వాత ఇక ఫామ్ టైప్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీరు ఇక్కడ వ్యూ ఆల్ నెంబర్స్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మీ యొక్క అప్లికేషన్ ఐడి ద్వారా సెట్ చేయొచ్చు, లేదా మీ యొక్క నేమ్ ద్వారా సెట్ చేయొచ్చు, లేదా మీ యొక్క డేటా ఎంట్రీ డేట్ ద్వారా కూడా సెట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఇక్కడ నా యొక్క కాన్స్టిట్యూషన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను టోటల్గా. సో ఇది ఉమ్మడి కాన్స్టిట్యూషన్కి సంబంధించి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఇలా టోటల్గా చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మీ యొక్క డిస్ట్రిక్ అనేది చూస్ చేసుకోవాలి. మీ డిస్ట్రిక్ ఏదైతే ఉంటుందో ఆ డిస్ట్రిక్ అనేది దీంట్లో చూస్ చేసుకోవాలి. నాది వచ్చేసి నల్గొండ. అండ్ తర్వాత ఫామ్ వచ్చేసి, సో మనం ఈ యొక్క ఎమ్మెల్సీ అప్లై చేసుకోవడం కోసం ఫామ్ 18 అయితే చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత వచ్చేసి, సో ఇక్కడ మనకు వ్యూ ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ తర్వాత సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే టోటల్గా ఉన్న లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ లిస్ట్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇలా చాలామంది అయితే ఉంటారు దీంట్లో మనకి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యొక్క వ్యూ లిస్ట్ బై ద్వారా కాకుండా సెర్చ్ ఆప్షన్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెర్చ్ బై ది అప్లికేషన్ ఐడి అని టైప్ చేసినట్టే మీరు అప్లై చేసుకున్నప్పుడు ఎమ్మెల్సీకి సంబంధించి ఒక అప్లికేషన్ ఐడి అయితే ఉంటుంది. సో ఆ యొక్క నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేసి మీరు సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. లేదా ఇక్కడ సో మన నేమ్ ద్వారా కూడా సెర్చ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం సెర్చ్ బై నేమ్ అనేది సెలెక్ట్ చేసుకొని అండ్ మీ నేమ్ అనేది అప్లికేషన్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ విధంగా ఇచ్చేసి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన మీ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. లేదా డేటా ఎంట్రీ డేట్, సో మీరు ఏ డేట్లో అయితే దాన్ని అప్లై చేయడం జరిగిందో అప్లికేషన్ డేట్ అనేది టైప్ చేసినా కూడా ఆ రోజు ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. నేను వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ద్వారా అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో దానికోసం ఇక్కడ నా యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే టైప్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మన యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేసి తర్వాత సెర్చ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు ఏ డేట్లో అప్లై చేస్తే ఆ డేట్ ఉంటుంది. తర్వాత మీ యొక్క పేరు ఉంటుంది, ఫాదర్ నేమ్ ఉంటుంది. స్టేటస్లో వచ్చేసి సో వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టయితే, దట్ ఈస్ మీరు లిస్ట్లో ఉన్నట్టయితే ఇక్కడ యాక్సెప్టెడ్ అనేది రావడం జరుగుతుంది. లిస్ట్ లేకపోతే రిజెక్టెడ్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు రిజెక్ట్ చేశారా యాక్సెప్ట్ చేశారనేది తెలుసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ వ్యూ ఆప్షన్ అయితే ఉంటుంది. వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క టోటల్ అప్లికేషన్ డీటెయిల్స్ కూడా చూడొచ్చు. దట్ ఈస్ మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు ఏ డీటెయిల్స్ అయితే ఫిల్ చేశారో వాటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వెరిఫై చేసుకోవచ్చు. ఇది మనకు సంబంధించి. సో ప్రజెంట్ ఎమ్మెల్సీ ఓటర్లు ఎవరైతే ఓటింగ్ కోసం అప్లై చేసుకున్నారో మీరు ఈ యొక్క లిస్ట్లో ఉన్నారా లేదా అని తెలుసుకునే విధానం అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కొద్దిగా మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.